హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల నిరుద్యోగులకు ఒక సిలబస్ను అనుసరించి ఒక పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రెండు ప్రామాణిక పుస్తకాలను ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా టీఎస్పిఎస్సి ఏపీఎస్సి నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జేఎల్ డిఎల్ ఇలా ఏ ఉద్యోగమైనా తీసుకోండి ఇందులో ప్రధానంగా ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనేది తీసుకున్నట్లయితే ప్రధానంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆ తర్వాత ఇండియన్ జాగ్రఫీ మరియు స్టేట్ జాగ్రఫీకి సంబంధించి ఈ రెండు అంశాల మీద మనం మాట్లాడితే మనం ఏ పుస్తకాలు చదవాలి ఎలా వెళ్ళాలి మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా చెప్పాలంటే టు ట్వంటీ అనే పరాటో సూత్రం అనుగుణంగా ప్రిపరేషన్ చేయమని మనం పలుసార్లు మాట్లాడుకున్నాం అదే సూత్రం అనుసరించి ఒక పుస్తకం వస్తే ఏంటి ఈ యొక్క ఎయిటీఈస్టు ట్వంటీ అంటే ట్వంటీ పర్సెంటేజ్ చదివి ఎనభై శాతం ఫలితాలు సాధించేటువంటి విధానం ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు ఎంతోమంది మేధావులు అధికారులు చెబుతున్నటువంటి సూత్రం సివిల్స్ అభ్యర్థులు పాటిస్తున్నటువంటి సూత్రం ఈ సూత్రానికి అనుగుణంగా మనం ప్రిపరేషన్ చేస్తూ ఆ సూత్రానికి అనుగుణంగా పుస్తకాలు ఉంటే అప్పుడు మనం ఒక మెట్టు పైకి ఉంటాం విజయానికి ఒక్కో మెట్టు ఎంత కీలకమో ఒక్కో మార్కు కూడా అంతే ముఖ్యం మనం మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు కనుక మనం పరిశీలిస్తే మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీకి సంబంధించి సీనయ్య గారి పుస్తకం శ్రీరామ్స్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ ఐఏఎస్ అకాడమీలో పనిచేస్తున్నటువంటి సీనయ్య గారు మోస్ట్ ఇంపార్టెంట్ డేటాని ప్రభుత్వ వెబ్సైట్స్ని అధికారికమైనటువంటి వెబ్సైట్స్ని ప్రామాణికమైనటువంటి ఎన్సిఆటి పుస్తకాలను బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకొని మరికొన్ని నివేదికల ఆధారంగా తీసుకువచ్చినటువంటి పుస్తకం భారతదేశ చరిత్ర ఇది విన్నర్స్ పబ్లికేషన్లో మీకు అందుబాటులో ఉంటుంది భారతదేశ చరిత్ర ప్యూర్లీ మనకు ప్రశ్నలన్నీ కూడా సాధారణంగా కానిస్టేబుల్ నుంచి సివిల్స్ వరకు ప్రతి ప్రశ్న కూడా ట్రెండ్ మారుతూ ఉంది ప్రధానంగా ఎన్సిఆర్టీ పుస్తకాల నుంచి తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి మారుతున్నటువంటి ట్రెండ్కు అనుగుణంగా ప్రశ్నలు పడుతున్నాయి ఆ ట్రెండ్కు అనుగుణంగా యాజ్ పర్ సిలబస్ను ఫాలో అవుతూ రా రూపొందించబడేటువంటి పుస్తకం భారతదేశ చరిత్ర ఇందులో ముఖ్యంగా మనకు ఇండియన్ హిస్టరీలో క్రొనాలజీ ఆ క్రొనాలజీని ఒక ఆర్డర్లో చెప్తే ఆ క్రొనాలజీని ఇబ్బందిగా ఉన్నటువంటి క్రొనాలజీని మనం ఒక మైండ్ మ్యాపింగ్లో తెలుసుకుంటే చాలా హార్డ్ కాన్సెప్ట్ని సింప్లిఫై చేసి నేర్చుకుంటే ఒక ఫ్లో చార్ట్ విధానంలో అర్థం చేసుకుంటే టిట్ బిట్స్ రూపంలో మనం అర్థం చేసుకుంటే అది మనకు భారతదేశ చరిత్ర అనేటువంటి పుస్తకంలో మీకు కనిపిస్తూ ఉంటుంది చాలా ప్రశ్నలు సామాజిక సాంస్కృతిక కోణంలో పడుతున్నాయి మన స్టేట్లో సామాజిక సాంస్కృతిక కోణంలో ఒక భారతదేశం బోధించేటువంటి ఫ్యాకల్టీ సినే గారు మరి అటువంటి ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో సామాజిక సాంస్కృతిక కోణంలో ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో భారతదేశ చరిత్రను సామాజిక సాంస్కృతిక కోణంలో బోధిస్తున్న సీనయ్య గారి నుంచి వచ్చినటువంటి పుస్తకం భారతదేశ చరిత్ర సో అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది మార్కులు మనం కొట్టాల్సింది జాబ్ దానికి అనుగుణంగా ఎక్కువ శ్రమ పడకుండా అవసరమైనటువంటి సమాచారాన్ని ఖచ్చితత్వంతో నాణ్యతతో ప్రామాణిక పుస్తకాల ఆధారంగా రూపొందించబడేటువంటి పుస్తకం భారతదేశ చరిత్ర సీనయ్య గారి పుస్తకం కంపల్సరిగా అభ్యర్థులకు ఇది ఉపయోగపడుతుంది ప్రశ్నలు ఇలా వస్తాయి అలా వస్తాయని కాకుండా అన్ని కోణాలలో మీకు సిలబస్ను అనుసరించి పోటీ పరీక్షల ప్యాటర్న్లు ఎగ్జామ్ ప్యాటర్న్లో రూపొందించబడేటువంటి పుస్తకం మీకు ప్రతి అంశానికి సంబంధించి మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి ఈ పుస్తకం కొన్న వారికి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్తో క్యూఆర్ కోడ్ ద్వారా మీరు పూర్తి స్థాయి వీడియో కోర్సెస్ వీడియో క్లాసెస్ వినవచ్చు పుస్తకం వెనకాల మీకు బిట్స్ ఉంటాయి ఈ రకంగా మీ యొక్క స్కోర్ను పెంచుకోవడానికి ఫ్యాకల్టీ చాలా సీనియర్ ఫ్యాకల్టీ ప్రామాణిక అంశాలతో అంశాలతోచుకున్న పుస్తకం భారతదేశ చరిత్ర ఇక మరొక విషయం ఇటు ఆంధ్ర అండ్ తెలంగాణకు కూడా ఉపయోగపడే విధంగా మరొక పుస్తకం ఇటు ఇండియన్ జాగ్రఫీ మీద వరల్డ్ జాగ్రఫీ మీద స్టేట్ జాగ్రఫీ ఏపీ వాళ్ళకు ఏపీకి సంబంధించి తెలంగాణ వాళ్ళకు తెలంగాణకు సంబంధించి పాతకోట జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకం ఉందండి ఈ పుస్తకమే ఎందుకు తీసుకోవాలి అంటే చాలా వరకు జాగ్రఫీ అనగానే మ్యాప్స్ మా పెయింటింగ్ ఎందుకు ఒక ఆర్డ్ కాన్సెప్ట్ని చాలా కంటెంట్ని జస్ట్ మనం మ్యాప్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఏదో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టినట్టు కాకుండా డైరెక్ట్గా ఓనుగా సబ్జెక్టు ఎక్స్పెక్ట్ అయినటువంటి పాతకోట జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా మ్యాప్ ప్యాంటింగ్ చేసి ప్రతి అంశాన్ని అర్థమైనంత విధంగా తీసుకొచ్చినటువంటి పుస్తకం ఎందుకంటే ఈ మ్యాపింగ్ ఏదైతే ఉందో ఈ పటాలు ఏవైతే ఉన్నాయో మీకు ఈజీగా సులభంగా అర్థమవుతుంది మన బ్రెయిన్ అంతే కదండి ఒక కాన్సెప్టు యాజ్ యూజువల్గా ఉన్నదానికంటే దాన్ని మరొక రూపంలో ఒక పటం రూపంలో డయాగ్రామ్ రూపంలో ఒక మైండ్ మ్యాపింగ్ రూపంలో ఒక ఫ్లోచాట్ రూపంలో ఉంటే మన బ్రెయిన్లోకి ఈజీగా అది ఇంజెక్ట్ అవుతుంది సో దానికి అనుగుణంగా ఒక శాస్త్రీయ విధానంలో వచ్చినటువంటి పుస్తకం ఈ యొక్క ఇండియన్ జాగ్రఫీ అనేటువంటి పుస్తకం ఇటు భారతదేశ చరిత్ర ఇండియన్ జాగ్రఫీ అటు ఏపిఎస్సి ఇటు టీఎస్పిఎస్సి పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ప్రతి నిరుద్యోగికి స్కోర్ పెంచే విధంగా ఈ రెండు పుస్తకాలు మనకు విన్నర్స్ పబ్లికేషన్లో మీకు అందుబాటులో ఉన్నాయి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ప్రతి పాఠానికి సంబంధించి క్యూఆర్ కోడ్ ద్వారా వీడియో క్లాసెస్ ప్రిపరేషన్ విధానము మోటివేషన్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ రెండు పుస్తకాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్లో ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి అమెజాన్ లింక్స్ ఇతరత్ర అన్ని రకాల మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఈ క్లాసెస్ సంబంధించి ఈ పుస్తకాలకు సంబంధించి మరిన్ని వీడియోలతో మీరు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం ఒక స్ట్రాటజీతోని ఒక స్మార్ట్ వర్క్తోని మనం కంపల్సరిగా మనం విజయం సాధించవచ్చు త్వరలో మరిన్ని టిప్స్తోని ట్రిక్స్తోని మీ ముందుకు వస్తుంది ఈ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ ప్లీజ్ లైక్ ద వీడియో కామెంట్ యువర్ ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఎవరి వన్